అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. పద్మ అవార్డులకు సంబంధించి ఇంకా మిగిలినటువంటి చాలా రకాల అవార్డులు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన అంశాన్ని ఒకసారి బ్రీఫ్గా మనం చూసేసి వాటన్నింటికి సంబంధించిన క్లిప్స్ అనేటివి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మన గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ రకమైనటువంటి కరెంట్ అఫైర్స్ పేజెస్ అనేటివి, ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్స్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని అయితే చూద్దాం. ఇక మొదటి అప్డేట్లోకి వెళ్లే ముందు అందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చే గణతంత్ర దినోత్సవానికైనా స్కూళ్లలో జెండాలు ఎగిరేసే స్థాయిలో ఉంటాము అని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని కనుక చూసుకుంటే టెట్ ఆన్లైన్లో అనేటువంటి అంశం. ఇక మొన్నటిదాకా ఈ టెట్ అనేటువంటి అంశం పైన ఎలాంటి న్యూస్ అనేది లేదు, కానీ ఈరోజు కనుక చూసుకుంటే వేరే ఏ న్యూస్ పేపర్లలో రాలేదు, కేవలం ఒక నమస్తే తెలంగాణలో మాత్రమే వచ్చింది. మరి దీని గురించి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారం వరకు ఖచ్చితంగా ప్రతి అంశం పైన మనకు క్లారిటీ వస్తుంది, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ముందుగా మనమైతే ఆర్టికల్ ఏ రకంగా వచ్చిందో చూద్దాం, మిగిలినటువంటి అంశాలపైన మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. టెట్ ఆన్లైన్లో ఇక్కడ మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. పరీక్షను ప్రస్తుతం ఆఫ్లైన్లో నిర్వహిస్తుండగా ప్రభుత్వం అనుమతిస్తే ఆన్లైన్లో నిర్వహిస్తామని ఎస్సీఆర్టీ వర్గాలు ప్రతిపాదించాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దీని ద్వారా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే టెట్ నిర్వహణకు సంబంధించిన అంశం పైన కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూద్దాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, అంటే టెట్ ముందిస్తారా లేదంటే అనుబంధ నోటిఫికేషన్ కూడా ఇస్తారా అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి క్లారిటీ అనేది మనకు వచ్చేస్తుంది. మీరు ఇబ్బంది పడకండి. మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి అంటే పుస్తకాలతో కుస్తీ పట్టడం మాత్రమే. ఆ అంశం పైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి న్యూస్ను న్యూస్గానే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెలాఖరులో విద్యాశాఖ సమావేశము అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నెల 30 లేదా 31న ప్రభుత్వ విద్య పైన వర్క్షాప్ నిర్వహించేందుకైతే విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత పరిస్థితి అనేటువంటి అంశం పైన ఒకరోజు వర్క్షాప్ను అయితే నిర్వహించనున్నట్లయితే తెలిసింది. ఈ కార్యక్రమానికి ఓడి ఉపాధ్యాయ సంఘాలు, రిజిస్ట్రేషన్ల సంఘాల ప్రతినిధులను ఆహ్వానించనుంది. సర్కారు బడులపైన నిర్వహించేటువంటి ఈ సమీక్షలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, జిల్లా విద్యాధికారులు సైతం పాల్గొనున్నారు. ప్రభుత్వ విద్యలో ఉపాధ్యాయుల పాత్ర, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలను రాబట్టడం లాంటి అంశాలపైన టీచర్ సంఘాలతో అధికారులు అయితే చర్చించనున్నారు. ఈ సమావేశంలో బదిలీలు, పదోన్నతులు, ఉపాధ్యాయ ఖాళీలు లాంటి తదితర అంశాలు కూడా చర్చకు రానున్నట్లయితే తెలుస్తుంది. ఈ వర్క్షాప్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ దేవసేన గారు అయితే పాల్గొనున్నారు. ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయ ఖాళీల లాంటి తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి అనేటువంటి అంశం. ఎందుకంటే ఫిబ్రవరి మొదటి వారంలోగా లేదంటే ఫిబ్రవరి మంత్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మొన్న మనకు ప్రకటనలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మంత్ ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే టెట్ వాళ్ళు లేచి టెట్ నిర్వహించాలని వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్లకు అనుకూలంగా వాళ్ళు స్పందిస్తున్నారు. డిఎస్సి కోసం వెళితే డిఎస్సికి సంబంధించి అనుకూలంగా ప్రతిస్పందన అనేది వాళ్ళ నుంచి ఉంటుంది, కానీ వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు ఫైనల్గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఆలస్యం చేయొద్దు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ
ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ రాకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు అని తెలిపారు. ఇక్కడ అందువల్ల మెగా డిఎస్సీ పైన జాప్యం చేయవద్దని చెప్పారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్లో జాతీయ కన్వీనర్ ఇక్కడ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి ఆర్ కృష్ణయ్య, బీసీ భవన్ ఇవన్నీ అవసరం లేదు, మనకు 25,000 పోస్టులకు తక్షణమే భర్తీ చేయాలని ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగింది. మారుమూల ప్రాంతాల్లో బడులు ఉన్నప్పటికీ టీచర్ల కొరత వల్ల విద్యార్థులు అయితే స్కూల్స్ మానేసి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. విద్యుత్ సంస్థల్లో కూడా పదోన్నతుల సమస్యను పరిష్కరించాలి అనేటువంటి అంశం పైన కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. మొత్తంగా డిఎస్సీ, మెగా డిఎస్సీ ఆలస్యం చేయకుండా 25,000 పోస్టులతో డిఎస్సీ నిర్వహించాలి అని దీనికి సంబంధించిన డిమాండ్ అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక ఫలితాలకు, వాటికి సంబంధించిన తేదీల ప్రకటనకైతే లైన్ క్లియర్ అయింది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా మనము ఇక దీనికి సంబంధించినటువంటి అంశాలను మనము అంటే జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, 5 సభ్యుల నియామకం, గవర్నర్ ఆమోదముద్ర, సభ్యులు అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీకుమార్, అమీరుల్లా ఖాన్, ఎస్ యాదయ్య, వై రామ్మోహన్ రావులకు సంబంధించిన నియామకము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని అయితే నియమించింది. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీకుమార్, అమీరుల్లా ఖాన్, ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, వై రామ్మోహన్ రావులను అయితే నియమించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి పదవిలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఇదంతా మనకు తెలిసిందే. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే దరఖాస్తులను స్వీకరించింది, వీళ్ళను స్క్రూటినీ చేసి అయితే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణకు డీజీపీగా మహేందర్ రెడ్డి పనిచేశారు. ఆయన 2017 నవంబర్ 17 నుంచి ఇక్కడ 2022 డిసెంబర్ 31 వరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా పనిచేశారు. మహేందర్ రెడ్డి హయాంలోని తెలంగాణ పోలీసులు ప్రజల మధ్య మంచి సంబంధాలు పెంచేందుకైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి అంశము, అదేవిధంగా అలాగే మహిళలకు సెక్యూరిటీ కొరకు షీటీఎంస్ వంటివి అయితే అమల్లోకి తెచ్చారు. ఆయన సేవలను మరోసారి రాష్ట్రంలో కొనసాగించాలనేటువంటి ఆలోచనలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్గా నియమించారు అనేటువంటి అంశం ఇక్కడ మహేందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయనకు పెద్ద సవాలు అనేటువంటి అంశం, టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆయనకు పెద్ద సవాలే కానుంది. గత ప్రభుత్వం హయాంలో ప్రశ్నపత్ర లీకేజీ వ్యవహారం టీఎస్పీఎస్సీ ప్రతిష్టనైతే దెబ్బతీసింది. దీనిపైన సిట్ ఈడీ విచారణ సైతం జరిగింది. గ్రూప్ 1 పరీక్ష 3 రద్దు కావడంతో నిరుద్యోగులకైతే కమిషన్ పైన అయితే నమ్మకం పోయింది. దాదాపు 20 వరకు పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో వాటన్నింటినీ రద్దు చేసింది. ఇందుకు బాధ్యులైనటువంటి వారు జైలు పాలయ్యారు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే అప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు తమ పదవులకైతే రాజీనామా చేశారు. ఇంకొక సభ్యురాలు ఇంకా రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలనుకున్నారు. కమిషన్ చైర్మన్ బాధ్యతలు రిటైర్డ్ ఐపీఎస్కి అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకు దరఖాస్తు ప్రక్రియను చేపట్టారు. చైర్మన్ పదవి కోసం దాదాపుగా 50 దరఖాస్తు చేసుకోగా చివరకు మహేందర్ రెడ్డిని అయితే ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల నమ్మకాన్ని ఆయన నిలబెట్టేలా పనితీరు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంకా మిగతా సభ్యులను కూడా ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఇక నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అయినట్లే అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశం పైన త్వరలోనే వాయిదా పడినటువంటి పరీక్షల తేదీలు, కొత్త నోటిఫికేషన్లు, ఇప్పటికే జరిగిన గ్రూప్ 4 ఫలితాలు అయితే వెలువడనున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్, ఎంసెట్కు సంబంధించిన పేరు అయితే మార్చింది. ఇక ఎప్సెట్ అనేటువంటి పేరుతోనైతే జరుగుతుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి నోటిఫికేషన్లు అయితే వస్తాయి. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక మనకు షెడ్యూల్ టైం టేబుల్ లాగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్, 33,000 నాణాలతో 3,000 జెండా రూపొందించినటువంటి రామకోటి రామరాజు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందినటువంటి కళాకారుడు, రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు
రామకోటి రామరాజు 33,000 నాణ్యాలతో మువ్వన్నెల జాతీయ జెండాను అయితే రూపొందించారు. ఈ జెండాను 3 రోజులు శ్రమించి 30 అడుగుల పొడవు 8 అడుగుల వెలుపులతో చిత్రించని తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే వెంకయ్య నాయుడు చిరంజీవికి పద్మ విభూషణ్, తెలంగాణ నుంచి 5 పద్మశ్రీ, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారి, ఇక్కడ కేతావత్ సోమ్లాల్, కూరేళ్ల విఠలాచార్యకు ఈ అవార్డు, అంటే తెలంగాణ నుంచి పద్మశ్రీ వచ్చినటువంటి అవార్డులు ఇక్కడ వీళ్ళకి వచ్చాయనేటువంటి అంశం. ఇక్కడ వైజయంతిమాలకు పద్మ విభూషణ్, పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం, 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ. ఈ కౌంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. డైరెక్ట్గా కూడా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను. జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇదంతా కూడా క్లియర్ ఒక్కొక్కరి గురించి క్లియర్గా ఇచ్చారు. ఆ రకంగా చదువుకుంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ పద్మ అవార్డులు కానీ మన భారతరత్నకు సంబంధించిన అవార్డు కానీ ఆ రకంగా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఎందుకంటే ఖచ్చితంగా పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. డిఎస్ చౌహాన్ ఇక్కడ సౌమ్యా మిశ్రాలకు అత్యుత్తమ సేవా పురస్కారాలు అనేటువంటి అంశం, 6 శౌర్య, 14 ఉత్తమ సేవా పథకాలు, రాష్ట్రపతి పురస్కారాలకు పురస్కారాలను ప్రకటించినటువంటి కేంద్రం అనేటువంటి అంశం. వీటన్ని ఇంటికి సంబంధించి కూడా నేను మన ఈ క్లిప్స్ అనేటివి మీకు మన గ్రూప్స్లో షేర్ చేస్తాను. క్రీడా పద్మాలు 7, క్రీడలకు సంబంధించి అయితే 7 అయితే పద్మ అవార్డులు అయితే రావడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన క్లిప్స్ అనేటివి మన యొక్క గ్రూప్స్లో మీకు అంతాయి, అక్కడ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బై, టేక్ కేర్, జై హింద్.